గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, నాకు చాలామంది కాల్ చేస్తున్నారు. కొద్దిగా బిజినెస్ గురించి ఈ వీడియో ఉంది. అంటే చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు, యాక్చువల్లీ ఏం చేయాలని కన్ఫ్యూజ్ అవుతున్నారు, ఎటువంటి బిజినెస్ చేయాలి, ఏం చేయాలి అన్నట్టు కన్ఫ్యూజ్ అవుతున్నారు. అయితే కొంతమంది నాకు కాల్ చేసి, సార్ మేము ఇది ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ బిజినెస్ చేయాలనుకుంటున్నాము, ఎలా చేయాలి దాని గురించి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. మరియు ఇక్కడ చాలామంది అడ్వైస్ ఇస్తుంటారు ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ది, కానీ ఇక్కడ మెయిన్ పాయింట్ ఒకటి ఉంది, కన్ఫ్యూజన్ ఉంటుంది. మనం ఇంపోర్ట్ చేయాలా ఎక్స్పోర్ట్ చేయాలా, అంటే ఇంపోర్ట్ చేస్తే బెనిఫిట్ ఎక్కువ ఉంటుందా, ఎక్స్పోర్ట్ చేస్తే బెనిఫిట్ ఎక్కువ ఉంటుందా అన్నట్టు చాలామందికి ఒక కన్ఫ్యూజన్ అనేది ఉంటుంది. అయితే అలాగే ఈ క్వశ్చన్ నాకు చాలామంది అడుగుతుంటారు, కాబట్టి నేను ఈ వీడియో తయారు చేస్తున్నాను. ఇక్కడ ఏంటంటే కొన్ని ఐటమ్స్ ఉంటాయి, మనం అర్థం చేసుకోవాలి. ఫస్ట్ ఏంటంటే ఇంపోర్ట్ చేస్తే ఎలా ఉంటుంది, ఎక్స్పోర్ట్ చేస్తే ఎలా ఉంటుంది. అయితే ఏ బిజినెస్ స్టార్ట్ చేసినా కానీ మనకి కొద్దిగా రిసోర్సెస్ అనేవి మనం చూసుకోవాలి. ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే, చాలామంది కాంటాక్ట్ చేసినాకి, సార్ నేను ఎక్స్పోర్ట్ చేయాలనుకుంటున్నాను, ఎక్స్పోర్ట్ ఈ ఐటమ్ చేయాలనుకుంటున్నాను, మా ఏరియాలో మిర్చి కావచ్చు, లేదంటే రైస్ కావచ్చు, లేదంటే ఇంకా చాలా ఐటమ్స్ ఉంటాయి, అంటే అది ఎక్స్పోర్ట్ చేయాలని చూస్తున్నామని అడుగుతుంటారు. అయితే ఎక్స్పోర్ట్ చేయడం అంత ఈజీయా, లేదంటే ఇంపోర్ట్ చేయడం ఈజీయా, ఇది ఫస్ట్ తెలుసుకోవాలి. ఇప్పుడు చూడండి, ఎక్స్పోర్ట్ చేయాలంటే చాలా రకరకాలుగా ఐటమ్స్ ఉంటాయి. రిజిస్ట్రేషన్స్, కంపెనీ రిజిస్ట్రేషన్ అయితే ఇంపోర్ట్ చేసినా ఎక్స్పోర్ట్ చేసినా మీకు ఫర్మ్ రిజిస్ట్రేషన్ అంటే ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ మీరు తయారు చేసుకుంటే చాలా బాగుంటుంది, లేదంటే అది మేము తయారు చేసి ఇస్తాము మీకు ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ. మరియు ఇంకా వేరే డాక్యుమెంటేషన్ కావాలంటే కూడా అది కూడా తయారు చేసి ఇస్తాము, లేదంటే మీరు కూడా ఎక్కడైనా తయారు చేసుకోవచ్చు, సిఏ దగ్గర వెళ్ళి తయారు చేసుకోవచ్చు. ఇక్కడ ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ సర్టిఫికేషన్ అయితే ఓకే, మనం తయారు చేసుకుంటాము, కానీ ఇంపోర్ట్ చేయాలా ఎక్స్పోర్ట్ చేయాలి, ఇది చాలా పెద్ద కన్ఫ్యూజన్ ఉంటుంది. ఇక్కడ ఏంటంటే చూడండి, ఎక్స్పోర్ట్ చేయాలంటే మీకు చాలా ఐటమ్స్ కావాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం కావాలంటే, మీకు ఒక మార్కెట్ అనేది, మార్కెట్ రీసెర్చ్ కంప్లీట్ కావాలి మీకు. అంటే యాక్చువల్లీ ఏ కంట్రీలో ఏ ప్రోడక్ట్ వెళ్తుంది, ఎంత శాతం వెళ్తుంది, ఎంత అంటే ఎంత క్వాంటిటీస్లో వెళ్తుంది, మరియు ఆ రేట్ కంపారిజన్ చూడాలి ఆల్ కంట్రీస్లో, ఎలా రేట్ మూమెంట్ అవుతుంది, డైలీ రేట్ ఎలా ఉంది, మరి క్వార్టర్లీ రేట్ ఎలా ఉంది, యాన్యువల్ రేట్ ఎలా నడుస్తుంది, ఇవి అన్ని రకరకాలుగా డిఫరెంట్ ఐటమ్స్ ఉంటాయి. దాన్ని బట్టి మీరు ఇది కంప్లీట్ పిక్చర్ మీ మైండ్లో రావాలి. అయితే ఇందులో ముఖ్యమైన సమస్య ఏముంటుందంటే, మీరు ఎక్స్పోర్ట్ చేయాలంటే అక్కడి నుంచి బయ్యర్స్ మీకు కావాలి. ఆ బయ్యర్స్ కావాలంటే చాలామంది ఏం చేస్తారంటే, బయ్యర్ లీడ్స్ కొంటారు. బయ్యర్ లీడ్స్ కొంటే ఏమవుతుంది, ఆ లీడ్స్లో ఈమెయిల్ అడ్రస్సెస్ ఉంటాయి, చాలామంది కొనేస్తారు, 10,000 ఇచ్చి 20,000 ఇచ్చి లీడ్స్ కొనేస్తారు, కానీ దాంతో అంత ప్రాఫిట్ కాదు, అమ్మే వాళ్ళకి ప్రాఫిట్ అవుతుంది. ఇప్పుడు అలా లీడ్స్ కావాలంటే నేను కూడా మీకు ఇవ్వచ్చు, కానీ దాంతో మీకు ప్రాఫిట్ కాదు. 10,000-20,000 మీ దగ్గరికి వెళ్ళి తీసుకొని నేను ఒక 1,000-2,000 ఈమెయిల్ అడ్రస్సెస్ అలా ఇచ్చేస్తే ఎక్స్పోర్టర్స్కి మీకు అలా లాభం ఉండదు. అయితే ఇక్కడ ముఖ్యమైన సమస్య ఏంటంటే, మనకి అక్కడ నుంచి బయర్ దొరకడమే చాలా కష్టం ఉంటుంది. ఇది ఈ సమస్య చాలామంది ఏమనుకుంటారంటే, అరే పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు చేస్తున్నారు, వాళ్ళకి బయర్స్ ఉంటారు అని అపోహ ఉంటుంది. కానీ ఈ సమస్య అనేది అందరికీ ఉంటుంది. మీడియం పర్సన్ కావచ్చు, లేదంటే హై రేంజ్ పర్సన్ అయినా కావచ్చు, ఈ బయర్ సమస్య అనేది కంటిన్యూస్గా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ చాలా రకరకాలుగా ఫ్యాక్టర్స్ అనేవి వస్తుంటాయి. మనం అలా అనుకోవద్దు, నేను ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నాను, నాకు బయర్స్ ప్రాబ్లం వస్తుంది, ఆ పెద్దవాళ్ళు ఉన్నారు వాళ్ళకి బయర్స్ ప్రాబ్లం ఉండదు అని అలా మీరు ఎప్పుడు అనుకోవద్దు. ఈ ప్రాబ్లం అనేది, బయర్స్ ప్రాబ్లం అనేది చాలామందికి ఉంటుంది. ఇప్పుడు నాకు చాలామంది కాల్ చేస్తారు, ప్రోడక్ట్ ఏం, ఏ ప్రోడక్ట్ మూమెంట్లో ఉంది, ఎలా ఉందని చాలామంది రీసెర్చ్ కోసం కాల్ చేస్తుంటారు. అయితే నేను అందులో చూస్తాను ఏంటంటే, చాలా పెద్దవాళ్ళు కూడా కాల్ చేసి మాకు ఈ బయర్స్ కావాలి, ఈ ఐటమ్ కోసం బయర్స్ కావాలి అని అడుగుతుంటారు. అయితే ఆ మైండ్ సెట్ మీరు తీసేసేయండి, మాకే ప్రాబ్లం వస్తుందని. ఈ ప్రాబ్లం, బయర్ ప్రాబ్లం చాలామందికి ఉంటుంది. అలాగే నేను చెప్పిన ఏంటంటే, మీ లీడ్స్ కనుక మీరు తీసుకున్నారు, ఆ లీడ్స్కి మరి ఈమెయిల్ చేసినా కానీ ఆ లీడ్స్లో మీకు అంత బెనిఫిట్ రాకపోవచ్చు. ఎందుకంటే అక్కడ అది ఆల్రెడీ యూజ్డ్ లీడ్స్ ఉంటాయి,
కొన్ని ఏంటంటే ఆ లీడ్స్లో వాళ్ళు ఇంట్రెస్టే చూపించరు, అలా ఉంటాయి. ఇది పర్సనల్ రిలేషన్షిప్ మీద బిల్డ్ అయ్యే బిజినెస్ ఉంటుంది ఇంటర్నేషనల్ లెవెల్ మీద. కాబట్టి మీరు ఎక్స్పోర్ట్ చేయాలన్నప్పుడు చాలా ట్రబుల్స్ అనేవి ఫేస్ చేయాల్సిందే, ఇది తప్పదు. ఎందుకంటే మీకు బయ్యర్ కావాలి, ఆ బయ్యర్ జెన్యున్ కావాలి, వాళ్ళు ఆ శాంపిల్స్ అడుగుతారు, మీరు శాంపిల్స్ పంపిస్తూ ఉండాలి. ఎన్ని శాంపిల్స్ పంపిస్తారు, డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్లో శాంపిల్స్ పంపించాలి. ఆ శాంపిల్స్ పంపించాలంటే కొరియర్ ఛార్జెస్ అవి అన్నీ చాలా రకరకాలుగా మీకు ఆ ప్రాబ్లమ్స్ అనేవి ఎదుర్కొంటారు. మీరు దీనికి అన్నిటికీ రెడీ అంటే మీరు చేయొచ్చు, చేయొద్దని చెప్తలేను, చేయొచ్చు. కానీ ఈ సమస్యలు అనేవి అక్కడ ఉంటాయి. దాంతోపాటు ఇప్పుడు మీరు ఇంకా అక్కడ వాళ్ళు క్వాలిటీ పరంగా కూడా చూస్తారు, ఎటువంటి క్వాలిటీ ఉంది మీ ప్రోడక్ట్, ఎలా క్వాలిటీ ఉంది. మీరు ఏదైనా పండ్లు కావచ్చు, లేదంటే కూరగాయలు కావచ్చు, లేదంటే ఇంకా వేరే ఐటమ్స్ కావచ్చు, ఆ క్వాలిటీ ఎలా ఉంది, ఆ క్వాలిటీ టెస్ట్ ఎలా ఉంది, ఇవన్నీ వాళ్ళు చూస్తారు. ఇది చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. నెక్స్ట్ ఏముంటుందంటే, ఇప్పుడు మీరు డైరెక్ట్ ఫార్మర్ దగ్గరికి వెళ్ళేసి మీరు తీసుకున్నారనుకోండి, ఫార్మర్ నుంచి తీసుకున్నప్పుడు ఏం జరుగుతుంది, అక్కడ ఫార్మర్ నుంచి మీరు ఎక్స్ట్రాక్ట్ చేస్తారు. సపోజ్ చేయండి మీరు ఏదైనా యాపిల్ పండ్లే కావచ్చు, యాపిల్ ఫార్మర్ దగ్గర వెళ్ళేసి యాపిల్స్ తీసుకుంటున్నారు. అయితే ఆ ఫార్మర్ దగ్గర వెళ్ళినప్పుడు ఆ మొత్తం చెట్లు ఉంటాయి కదా, ఆ చెట్లలో కంప్లీట్గా ఒక్కటే మంచి ఒకే సైజ్ రావాలంటే కూడా కష్టం ఉంటుంది. ఎందుకంటే అది ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ని చూస్తే, ఆ ఇంటర్నేషనల్ బయర్ స్టాండర్డ్స్, వాళ్ళు అక్కడ ఇంపోర్ట్ చేస్తారు కాబట్టి ఆ ఇంపోర్టర్స్ ఏం చూస్తారంటే, అక్కడ వాళ్ళు ఇంపోర్టర్స్ ఏం చూస్తారంటే కరెక్ట్ క్వాలిటీ ఉండాలి, కరెక్ట్ సైజు ఉండాలి అని చూస్తారు. కానీ మీరు ఒక ఫార్మర్ని అప్రోచ్ అయ్యి మీరు అక్కడ చూస్తే ఏం జరుగుతుందంటే, అక్కడ అన్నీ ఒకటే సైజులో మీకు దొరకడం కష్టం ఉంటుంది. కాబట్టి మీరు ఇక్కడ ఏం చేయాలంటే, మీరు ఏజెంట్స్ని పట్టుకోండి, మీ ఏరియాలో ఉన్న ఏజెంట్స్ని కలిసి వాళ్ళతో మాట్లాడి వాళ్ళకి చెప్పండి, మేము మా దగ్గర మేము ఎక్స్పోర్ట్ చేయాలనుకుంటున్నాము, అయితే మాకు ఈ సైజ్ యాపిల్ పండ్లే కావాలి, అయితే ఇట్లా ఎలా ఉన్నాయి మీ దగ్గర. అలా మీరు డిఫరెంట్ డిఫరెంట్ ఏజెంట్స్ని కాంటాక్ట్ చేసి అది చేసినట్టయితే మీకు చాలా అందులో బెనిఫిట్ అవుతుంది. కానీ ఇక్కడ వల్ల సమస్య వచ్చేది ఏంటంటే, మీరు క్వాలిటీ తయారు చేసుకున్నారు, ఏజెంట్ని కలిసినారు, మొత్తం యాపిల్ పండ్లు కావచ్చు, ఇంకా ఏమన్నా కావచ్చు, కరెక్ట్ క్వాలిటీ ప్రకారం మీ దగ్గర రెడీ ఉన్నాయి. అయినా కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే, అక్కడ బయ్యర్ ఇంకా ఏం చేస్తారంటే రేట్ అనేది చూస్తారు. ఇప్పుడు మనం ఎక్స్పోర్ట్ అనేది మనం ఏదో ఇండియాలో చేస్తారు, ఇండియా అనేది ఒక కంట్రీ, అలాగే దాదాపు 200 కంట్రీస్ ఉన్నాయి, డిఫరెంట్ డిఫరెంట్ కంట్రీస్ ఉన్నాయి. అయితే ఆ డిఫరెంట్ డిఫరెంట్ కంట్రీస్లో వాళ్ళు ఏం చేస్తారంటే, ఆ యాపిల్ పండ్ల ఒక ధరని చూస్తారు. అంటే మొత్తం వరల్డ్ వైడ్ చూస్తారు వాళ్ళు, వరల్డ్లో ఎక్కడెక్కడ తక్కువ రేట్లో దొరుకుతుంది అన్నట్టు చూస్తారు. ఇప్పుడు అక్కడ అనేది చాలా ప్రాబ్లం అనేది వస్తుంది. మెయిన్ ప్రాబ్లం వచ్చేది ఏంటంటే, రేట్ సెట్టింగ్లోనే చాలా వరకు ప్రాబ్లం వస్తుంది. ఇండియన్స్కి నేను చూస్తాను, ఇండియన్స్కి అయితే చాలామందికి రేట్ ప్రాబ్లం అనేది చాలామందికి వస్తుంది. రేట్ సెట్ కాకపోవడం, ఇది కాకపోవడం, అది చాలా వరకు జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు కొన్ని కంట్రీస్ ఉన్నాయి వాళ్ళు చాలా చీప్ రేట్లో ఇచ్చిస్తారు, కానీ మనము ఇక్కడ నుంచి ఎక్కడ వరకు సప్లై చేయాలంటే కష్టం ఉంటుంది, మనము సప్లై చేయలేము. ఇప్పుడు చాలామంది ఏం చేస్తారంటే, ఎన్నో లక్షలు ఇందులో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు, ఎక్స్పోర్ట్ చేయాలని, ఎక్స్పోర్ చేసి చేయాలి చేయాలని చాలామంది చేస్తుంటారు. అక్కడ ఇక్కడ చెప్పాల్సింది ఏంటంటే, అయితే నేను ఇక్కడ ఎక్స్పోర్ట్లో ఉన్న ప్రాబ్లమ్స్ చాలా ఉంటాయి, అది కనుక మీరు ఎదుర్కొంటే మీరు చేయండి. లేదంటే అన్నిటికంటే బెస్ట్ ఏంటంటే, ఇంపోర్ట్ చేసుకోవడం బెస్ట్. మనము ఇంపోర్ట్ చేసుకొని చైనా నుంచి మనం ప్రోడక్ట్స్ ఇంపోర్ట్ చేసుకొని దాన్ని మార్కెటింగ్ చేసినట్టయితే మనకి చాలా బెనిఫిట్ అనేది ఉంటుంది. ఇందులో మీకు ఇన్కమ్ కూడా ఉంటుంది, ప్లస్ సేవింగ్స్ అనేవి కూడా చాలా మంచిగా ఉంటాయి, ప్రాఫిట్స్ అనేవి కూడా ఉంటాయి. ఇప్పుడు ఒక ప్రోడక్ట్ని మనం ఇక్కడ నుంచి బయట దేశాలకు పంపించే బదులు మనమే అక్కడ నుంచి తెప్పించుకొని దాన్ని ఇండియన్ మార్కెట్లో లేదంటే ఇంటర్నేషనల్ మార్కెట్లో మనం అమ్మినట్టయితే దానిలో మీకు బెనిఫిట్ అనేది చాలా సులభంగా ఉంటుంది, ఈజీగా ఉంటుంది. మీరు ఇన్వెస్ట్మెంట్ చేసే 5 lakhs, 10 lakhs, 20 lakhs, 50 lakhs ఏదైనా కానీ, అది ఒక కరెక్ట్ స్ట్రాటజీ ప్రకారం చేస్తే, కరెక్ట్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ప్రకారం మార్కెటింగ్ చేస్తే మీకు చాలా బెనిఫిట్ అనేది ఉంటుంది. అయితే నేను ఇక్కడ చెప్పే సమస్యలు ఏంటంటే, ఎక్స్పోర్ట్ చేయడానికి మనకి చాలా ప్రాబ్లమ్స్ అనేవి ఎదుర్కోవాలి. ఎందుకంటే అక్కడ 200 కంట్రీస్ నుంచి ఆ బయర్ చూస్తుంటారు. ఇంకా ఏముంటుందంటే,
ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ కస్టమర్స్ ఉంటారు వాళ్ళకి, పెద్ద పెద్ద వాళ్ళు కావచ్చు లేదంటే ఆల్రెడీ ఇస్తున్న వాళ్ళు కావచ్చు, వాళ్ళు ఆ ప్రోడక్ట్ని ఇస్తూనే ఉంటారు, కంటిన్యూస్ ఇస్తుంటారు. అంటే ఆ మార్కెట్ని మనము కట్ చేసి మనం ఎంటర్ కావాలంటే చాలా హార్డ్ వర్క్ ఉంటుంది, అది నాట్ పాసిబుల్, ఇంపాసిబుల్ లాగానే ఉంటుంది మ్యాక్సిమం. ఇప్పుడు మనం దుబాయ్లో చూసినట్టయితే కొన్ని కంపెనీస్ ఉన్నాయి, అక్కడ దుబాయ్ కావచ్చు, సౌదీ అరేబియా కావచ్చు, అక్కడ ఒక్కొక్క కంపెనీలో ఈ మొక్కజొన్న ఉంటుంది కదా, అక్కడ కన్జంప్షన్ వల్ల యానిమల్ ఫీడ్ కోసం తయారు చేస్తారు. ఆ మొక్కజొన్న అనేది 500 టన్స్ 2000 టన్స్ 5000 టన్స్ అనేది మంత్లీ కావచ్చు, వీక్లీ కావచ్చు, అలా కన్జంప్షన్ అనేది ఉంటుంది కంపెనీలో. అయితే ఇక్కడ మన సప్లయర్స్, ఇక్కడ ఇండియన్ సప్లయర్స్ కావచ్చు లేదంటే ఇంకా చిన్న చిన్న కంట్రీ వేరే సప్లయర్స్ అంతవరకు ఇవ్వగలుగుతారా, కంటిన్యూస్గా ఇవ్వగలుగుతారా, అది కూడా మనం చూసుకోవాలి. మీరు కనుక ఒక మొక్కజొన్న ఉన్నది అనుకోండి, కంటిన్యూస్గా మీరు ఇయర్ లాంగ్ ఇవ్వగలుగుతారా, 1 ఇయర్ 2 ఇయర్స్ 3 ఇయర్స్ కంటిన్యూస్గా ఇవ్వగలుగుతారా, మీరు ఆ డిమాండ్ని ఫుల్ఫిల్ చేయగలుగుతారా, 500 టన్సే కావచ్చు, 1000 టన్సే కావచ్చు, 2000 టన్సే కావచ్చు, అది ఇవ్వగలుగుతారా, అది మీరు చూడాలి. ఎందుకంటే కంటిన్యూటీ లేదనుకోండి ఆ బయర్ కూడా వచ్చినా కానీ వాళ్ళు తొందరగా వెళ్ళిపోతారు, కాబట్టి మీకు అక్కడ స్టక్ అయిపోతుంది. ఇంకా స్టార్టింగ్లో మనం రేట్స్ తగ్గించి ఇవ్వడం అది అంతా జరుగుతుంది, కాబట్టి మీకు ప్రాఫిట్స్ ఎక్కువ రాకపోవచ్చు. కాబట్టి మీరేం చేయాలంటే లాంగ్ టర్మ్, మీరు ఎక్స్పోర్ట్ రియల్లీ మీరు ఎక్స్పోర్ట్ చేయాలనుకుంటే ఇవన్నీ కొద్దిగా జాగ్రత్తలు చూడాలి. ఫస్ట్ ఏంటంటే ఆ క్వాలిటీ అనేది చూసుకోవాలి, కరెక్ట్ క్వాలిటీ, దానికోసం ఏజెంట్స్ని కలవాలి. సెకండ్ థింగ్ ఏంటంటే కంటిన్యూస్గా ఇవ్వగలుగుతారా ఆ ప్రోడక్ట్ని, ఆ సప్లైని 1000 టన్స్ 2000 టన్స్ ఇలా కంటిన్యూస్గా మీరు ఇవ్వగలుగుతారా, లైఫ్ లాంగ్ ఇవ్వగలుగుతారా క్లయింట్తోని, అది కూడా మీరు తెలుసుకోవాలి. నెక్స్ట్ మొత్తం డాక్యుమెంటేషన్ ఇది అంతా రెడీ అయిన తర్వాత మీరు శాంపిలింగ్ పంపించగలుగుతారా, శాంపిలింగ్కి డబ్బులు ఖర్చు అవుతుంటాయి, చాలామందికి చాలా ఖర్చు అవుతుంది. ఎందుకంటే ఒక్కటే మనము బయర్కి పంపించాం కదా, 10 మంది బయర్స్కి పంపిస్తుంటాం, అయితే 10 మందికి పంపిస్తే ఆటోమేటిక్లీ అబ్వియస్లీ ఎక్కువ ఖర్చు అవుతూ ఉంటుంది, కాబట్టి మీరు అది అంతా భరించగలుగుతారా అది ఇంపార్టెంట్. ఇప్పుడు చాలామంది స్టార్టప్లో ఉంటారు, వాళ్ళు కొత్త బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటారు, అయితే ఎంత ఇన్వెస్ట్మెంట్ వాళ్ళు శాంప్లింగ్లో పెట్టేస్తే ఇంకా వాళ్ళు ప్రోడక్ట్ ఎక్కడి నుంచి కొంటారు లేదంటే అరేంజ్మెంట్ ఎలా చేస్తారు, చాలా కష్టంగా ఉంటుంది. అయితే మీరు ఇవన్నీ భరించగలిగితే వెల్ అండ్ గుడ్ చేయొచ్చు, కానీ ఇక్కడ మెయిన్ ముఖ్యమైన పాయింట్స్ ఏంటంటే క్వాలిటీ మంచి ఉండాలి, అది కరెక్ట్ సైజెస్లో ఉండాలి. అంటే ఒక 500 టన్స్ ఐటమ్స్ ఇచ్చినా కానీ మీరు యాపిల్స్ కావచ్చు, ఎగ్జాంపుల్ చెప్తున్నాను, యాపిల్స్ ఒక 500 టన్స్ యాపిల్స్ ఇచ్చినారు కరెక్ట్ అదే సైజులో ఇచ్చినట్టయితే, మరియు రేట్ ఇంటర్నేషనల్ మార్కెట్కి కంపారిజన్లో మీది 1 రూపీయో 2 రూపీయో అలా తగ్గించి ఇచ్చినట్టయితే ఇంకా మీకు బయర్స్ దొరుకుతారు, కానీ అందులో కొద్దిగా హార్డ్ వర్క్ అనేది ఉంటుంది. ఇవన్నీ భరిస్తే మీరు చేయండి. లేదంటే బెస్ట్ ఏంటంటే మీరు ఇంపోర్ట్ చేసుకోండి. ఏ ఐటమ్స్ ఇంపోర్ట్ చేసుకోవాలి, ఎలా చేసుకోవాలి, నేను రీసెర్చ్ చేసి మీకు చెప్తాను ఎటువంటి ఐటమ్స్ ఉంటే బాగుంటాయి. మరియు ఇంకా చాలామంది నాకు కొంచెం ప్రశ్న అడుగుతారు ఏంటంటే, సార్ మేము ఇంపోర్ట్ అయితే చేసుకుంటాం కానీ ఎలా అమ్మాలి, ఎక్కడ అమ్మాలి అంటే, ఇప్పుడు కరెక్టే, అది కూడా కరెక్టే. ఇప్పుడు చాలామంది మనం వెబ్సైట్స్ తయారు చేస్తాము, అవన్నీ తయారు చేస్తాము, కానీ ఇంకా చాలా ట్రబుల్స్ ఉంటాయి. ఆ వెబ్సైట్ మెయింటెనెన్స్ కావచ్చు, ఆ మార్కెటింగ్ కావచ్చు, ఇంకా చాలా ట్రబుల్స్ ఉంటాయి. అయితే అవి అన్నీ కావాలంటే కూడా ఆటోమేటిక్ సెటప్స్ నేను చేసి ఇస్తాను, లేదంటే మీరు కూడా మీకు నాలెడ్జ్ ఉంటే మీరు చేసుకోండి. ఇక్కడ మీరు ఒక ఇన్వెస్ట్మెంట్ చేసి ఇంపోర్ట్ చేసుకుంటే ఒక ఏదైనా ప్రోడక్ట్స్ కావచ్చు ఇంపోర్ట్ చేసుకుని ఇక్కడ ఇండియన్ మార్కెట్లో అది దాన్ని అమ్మేస్తే అది చాలా ఈజీ ఉంటుంది, బిజినెస్ చాలా మంచిగా ఉంటుంది. ప్లస్ దాంతోపాటు మీరు ఇంటర్నేషనల్ మార్కెట్లో అమ్మాలనుకుంటే అది కూడా ఇంపోర్ట్ చేసుకుని చైనా నుంచి ఇంపోర్ట్ చేసేసి అది మొత్తం ఇంటర్నేషనల్ మార్కెట్లో అమ్మేస్తే అందులో ప్రాఫిట్ అనేది మంచిగా ఉంటుంది. కాబట్టి ఇటువంటి అన్ని ఇంకా ఏమైనా మీకు డౌట్స్, ఏమైనా క్లారిఫికేషన్స్, ఏమైనా అడ్వైస్ కావాలంటే నన్ను కాంటాక్ట్ చేయండి, నేను నంబర్ ఇస్తాను, నంబర్ మీద కాంటాక్ట్ చేయండి. కాంటాక్ట్ చేసిన తర్వాత మీటింగ్కి రావాలంటే మీటింగ్కి రండి, హైదరాబాద్కి రండి, కలవండి, కలిసి మొత్తం ఇంకా డీటెయిల్స్ సేకరించండి మీ బిజినెస్ గురించి. ఇంకా మీకు ఏమైనా ఐడియాస్ కావాలంటే తీసుకోండి. ఇంకా మీ మొత్తం చేంబర్ ఆఫ్ కామర్స్ నుంచి ఇంకా సర్టిఫికేషన్స్ ఏమైనా కావాలి బిజినెస్ గురించి, అది కూడా కావాలంటే చెప్పండి. ఇంకా డిఫరెంట్ ఐటమ్స్, మీకు ఐడియాస్ ఏమేమి కావాలి అవి అంతా మేము ఇక్కడ కూర్చొని, మా టీం ఉంది కంప్లీట్గా, బిజినెస్ డెవలప్మెంట్ టీం ఉంది, మేము కలిసి చెప్తాము, మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇస్తాము. అయితే మీరు నన్ను ఫస్ట్ కలవండి, కలిసిన తర్వాత మీ యాక్చువల్ బిజినెస్ ప్రపోజల్ ఏముంది తెలుసుకున్న తర్వాత దాన్ని బట్టి ముందుకెళ్తే చాలా బాగుంటుంది. అయితే నా అనుభవం ప్రకారం ఏంటంటే ఎక్స్పోర్ట్లో మీరు హార్డ్ వర్క్ చేసే కన్నా
ఇంపోర్ట్లో హార్డ్ వర్క్ చేస్తే మీకు బెనిఫిట్ అనేది చాలా జరుగుతుంది. 10 lakhs, 20 lakhs, 50 lakhs మీ దగ్గర ఉన్నచో ఆ అమౌంట్ని ఇంపోర్ట్లో పెట్టేసి ఆ ప్రోడక్ట్స్ని ఇక్కడ తెప్పించుకొని ఇక్కడ నుంచి అమ్మేస్తే బాగుంటుంది. ఇంకా కంప్లీట్గా ఆటోమేటిక్ చేయాలంటే ఎలా చేయాలి నేను చెప్తాను, మీరు కలవండి లేదంటే నన్ను కాంటాక్ట్ చేయండి ఫోన్లో. ఇంకా డిఫరెంట్ ఐటమ్స్ మన దగ్గర ఉన్నాయి, బిజినెస్కి సంబంధించిన ఐడియాస్ కావచ్చు, మీ బిజినెస్ డెవలప్మెంట్కి సంబంధించిన ఐడియాస్ కావచ్చు, అది కావాలంటే నన్ను కాంటాక్ట్ చేయండి. ఆల్ ద బెస్ట్, థ్యాంక్ యూ.